నా తండ్రి భీమసేనుడు మానవుడు కాదా? అతన్ని భర్త కాదు. ఏమిరా రాణిదేవరు, అతనిలో ప్రచండమైన రాక్షస వంశం ఉన్నదిరా. మరి అలాగైనా నాలో పవిత్రమైన మానవాంశం ఉన్నది. నన్ను భుజించి నీ కడుపు నింపుకొను తల్లి. ఏమిరా తల్లి అలాడదావు, ఎంత క్రూరురాలను కన్న కడుకును తిని పాపలు తీర్చుకుందునా? కొడుకును భుజింపవు కదా. భుజింపరు. అట్లనే వీడున్న నీ కొడుకే రూపురేఖలను బట్టి ఏ యువక మీద ఎవరో గుర్తింపు. తనయ్య, మానవులకు జంతుజాలం ఎలా కల్పించడో రాక్షసులమైన మనకు మానవులు అదే విధంగా కల్పించు. ఈడెవడో నీవే తెలుపురా. అట్లయినా నీవు గుర్తింపలేవన్నమాట. గుర్తింపలేను రా. నేనే చెప్తాను మనకు తల్లి. సుభద్రాదేవి నీ చాలా సంతోషం చాలురా. రక్త బంధువులు ఎప్పుడు కాల్పించడం అని పగలు రాత్రి కలలు కలదాన్ని. అది నేటికి తీర్నది కదా తల్లి. అది నేటికి తీర్నది. సరికాని భార్య మరి ఏమి చేయకుండా
ఎల్ఆర్ సుభద్రయ్య మీ తమ్ముడు అభిమన్యుడు ఈ కటకనేల మీద ఏ నివసించారు? భగవతి భద్రకాళి ఎక్కడికమ్మా ప్రియాలు మన రజంలో రఘము గారి కుటుంబాలు కావాలి లేవా
ఇప్పుడు సుయోధన పుత్రుడకు లక్ష్మణ కుమారుని సంగుడుకు నిశ్చయించినాడు. ఎంత ఘాతకమగా ఆహా, ఎంత గర్వము! అమ్మా, నీవు చెందావు, నేను చెందాను. ముల్లోకం ఎత్తి వచ్చాను కన్నోలమ్మ కావించి, ఆ శశరేఖను తెచ్చి నా తమ్ముడు అభిమన్యుని తెచ్చి వివాహం. అన్న బలరాముని శ్రీకృష్ణుడు చక్ర రాజము తిరుగుతూనే చేరగల నా శక్తి సామర్థ్యములు మీకు తెలియవు. ఖడ్గరావణ, శత్రు సంహారం, అతిమాయ, మహామాయ, రాత్రి పగల పగలు రాత్రి మీ ఆజ్ఞ కావలేనే గాని త్రుటి కాలములు ఆ శశిరేఖని ఇచ్చడిగా కొనితెచ్చి నా తమ్ముడు అభిమంతులకు ఇచ్చి వివాహము రావించను. మరదలతోనే రాక ఆశ్రమం పొందినవు. అరే తండా, thank you.
ఇక్కడ మరవ చాలు సో
సుభద్రాభిమన్యులు క్షేమమే కదా బాబా, నీ దయాభివేక్షణ వలన నా ఇంట నీ చెల్లెలు నా తమ్ముడు సుఖమై ఉన్నారు. నా తమ్ముడు తొలత మిమ్మల్ని సందర్శించి కార్యమంది వెళ్ళటమని చెప్పినాడు మామ. మంచిది ఘటోత్కచ, వెంటనే నీ మాయా మహేంద్ర జాలను ప్రదర్శించి కార్యము చక్క పెట్టుకుని మామ చూస్తుండడు. మామ, నా తండ్రాను ఆ కౌరవాసములు మాయా జూదము కల్పించి సర్వశక్తులు సర్వస్థిను వచ్చుకున్న ఆ కౌరవాసములను ముప్పు తిప్పలు పెట్టి అన్యాయముగా నా చేతులు కట్టి వేస్తే సరే, ప్రాణహాని మాత్రము చేయను, కానీ ప్రాణములు పోయినంత పని చేసేవాను. చేసుకుని మరల తిరిగి పంపవలసి ఉన్నది. కపట దూతను కల్పించి నా తండ్రుల సిరులన్నీ దోచుకున్న ఆ కౌరవాసములకు మాయాబజార కల్పించి నేను ఓడిద్దునుగాక. ఈ పౌర జానపదములకు మా రాక్షస పట్ల పరాక్రమము ఒక్కింత రుచి చూపించదా. మాయాబజారు నిర్మించుటకు ఇదే అనువైన ప్రదేశం. అందరికీ ప్రాణహాని మాత్రము కలగరాదు. కృష్ణ మామ ఆజ్ఞ, శృంగారము కావించిన చాలు. మేము వేష భాషలు మార్చుకోవాలి. మా చెరాక
Thank you.
నువ్వు ఆ మాట ఎప్పుడంటావా చూస్తున్నావా. ఇప్పుడు మాయా శశిరేఖ రూపము ధరించి ఆ లక్ష్మణ కుమారుని పని పట్టదు. ఆ కౌరవాధములకు తగిన శాస్తి కావిస్తాడు. తాళి గట్ట వచ్చిందంట, తాళి గట్ట.
వివాహభోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు ఔరౌర గారెలల్ల అయ్యారే బోరెలిల్ల ఔరౌర గారెలల్ల అయ్యారే బోరెలిల్ల ఓ కోరె అరిసెలుల్ల ఈవెల్ల నాకె చెల్ల వివాహ భోజనంబు విత్తైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకె ముందు మధార అప్పలాలు పులిహోర దప్పలాలు మధార అప్పలాలు పులిహోర దప్పలాలు ఓ హోరె పాయసాలు ఈవెల్ల నాకె చాలు వివాహ భోజనంబు విందైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకె ముందు Oh!
కొట్టి ఈ వివాహమునకు కొట్టి కష్టపడి ఎందుకు చేయవలెను? లేదు లేదు, ఆ సంగతి నీకు తరువాత చెప్పేదను. నాయన నా మాట విను, కూర్చోను. నువ్వు కూడా కూర్చోండి నాన్నగారు. బోధింపుడు గట్టిగా నాన్నగారు అని పిలిచేందుకు మా నాన్నగారు వచ్చి దాన్ని చెప్పివేరు. అయ్యో అయ్యో వస్తున్నారే, ఏం చేయాలి ఇప్పుడు? ఈ సమయమైన ఎముడు ఎలా వచ్చును? అవును, ఇది ఎందుక?
ఆనంద సమయం కదా, నాకే చావు సమయం, అందరికే ఎముడు వచ్చును నాథ. నిత్యం తమని అట్ట మాటలు మాట్లాడుతుంటారు ఏమి ఏమి చేయవాలి సంగీరాక, నేను చూడవల్ల నాకు భయం కలుగుతున్నది. భయమా? అందులకు నీ పురుషుడవు కాదా? దేశం చూడు, చూడలే కానీ పెళ్లిలో నువ్వు దెయ్యం రూపమున భూత రూపమున రాక్షస రూపమున పాము రూపమున కనిపించే. అదే నాథ నీ సందేహము, నిన్ను పరీక్షించకుండా ఎట్లు పెళ్ళాడుదును? ఓహో, ఈ ధైర్యం పరీక్షించడకే అట్లా కనిపిస్తుంది నాథా. నేను పతివ్రతను కదా, నన్ను పరీక్షించడానికి అలా చేసావా? లేకపోయినా సరే, నీ దగ్గర ఇన్ని కళలు ఉన్నాయి అనుకుంటే నాకు తెలియజేసిరేక. సరే, నేను మరి కంట మీద అలా కఠోరంగా ఉన్నది పెళ్లి నేతి వంటలు భుజించి దొంగుడిపోయి లేకుండా నాది కిన్నెర కట్టం కోడి కట్టం. సరే కోడి కట్టం, నేను చూసాను కానీ నువ్వు నాకు ఎట్లు కనబడదు. ఎట్టునో కనపడదు, ఇది ఏ నా కడపటి రూపం. నేను వివాహమైన స్త్రీని వివస్త్రను చేసి చూడవాలని నా కోరిక. అదేమి కోరిక నాథ? సరే, నేను నీ భార్యనే కదా, నీవెట్లు చూచానో నాకు అంగీకారం. నిన్ను చూస్తున్నాడు, నువ్వు నాకు భయపడేలా చెప్పుకుంటావు. కళ్ళు మూసుగా చూస్తాను, అందకుండా చేసినాక నువ్వు కళ్ళు తెరుస్తే ఇంకెంత అందంగా ఉంటావు. మా తండ్రి గారు నన్ను అతి సుకుమారముగా తెచ్చినారు కదా, పెరిగిన పెరుగుండవచ్చు. మీ సాలున్న భార్య నాకుండడం నా గర్వ కారణం. మళ్ళీ పెళ్ళండి.
మా శశిరేఖయ్యా. ఎవరి దాని శశిరేఖ మశిరేఖ నా ప్రాణం పోయి వస్తున్నాను ఒక్కడు అడగడు. గురుదేవ ఇది ఏదో మీరు చేసిన మర్యాద అన్నకు తగిన తమ్ముడు కాకపోయింది అని విచారించుతున్నాను. సరే కాని మనము వచ్చిన పని రంగింపు. నీవే రంగింపు, అందరూ నీ వారే కదా. నీవు వచ్చిన తోడేనే నీ చుట్టూ మూగి నిన్నే పలుకరించినారు. గాని ఇంటికి పెద్దవాడు నన్ను ఒక్కరిన్ను గౌరవించినారా? ఎవరేమనుకున్నాను నా హృదయం హిమవత్ పర్వతం కాదని ఎవరంటే కావులనే మిమ్మల్ని ఎరంగిపోమంటుంది. వారు నాతో మాట్లాడదయ్యా. చెల్లెలికి మేనల్లకును కన్న బిడ్డకును తుదకు వాడెవడో వారికి కూడా నేను గర్భశత్రువును అయితే చెప్పము చెప్పము. మనకు ద్వారకలో చాలా పనులు ఉన్నవి. ద్వారకలో మనకేమి పని అన్నయ్యా? మనకు తెలియకుండా ఇచ్చిన జరిగిన వివాహం ఒక వివాహమా? చెల్లెలు సుభద్రకు ఒక్కడే కదా పుత్రుడు, నాకు ఒక్కదే కదా పుత్రిక. ఈ వివాహం ఎంత వైభవముగా జరగవలేను. చెప్పము చెప్పము. అమ్మా సుభద్ర, వింటివి కదా, ప్రయాణానికి సిద్ధముఖం. ఎక్కడికన్నా ప్రయాణము? ద్వారకకు. మేము ద్వైతవరంకు చేరి మా వారిని కలుసుకోవలసి ఉన్నది. మేము రాజాల అన్నా. ఆమె రాకుండా నేను ద్వారకలో కాలు మోపనని చెప్పు. అమ్మా వింటివా,
అన్నగారు నీవు రాకున్న ద్వారకలో కాలుకోపడతారు. వారు ద్వారకకు రాకున్నా రాజ్యభారం అంతయు నా తలపై పడును. నాపై దయవు రమ్ముతల్లి. మేము రాజాలు. ఏమయ్యా అభిమన్యు, మీ అమ్మ రాను అనుతున్నది, నీవైనా నువ్వు వచ్చేదవా లేదా? రాను, రాజాలను. సుభద్ర, నీవు పలుకోకపోయినను నేనే కనుకరించి మాట్లాడుతున్నాను. ఇంతకు మీరు ద్వారకకు వత్తురారా? ఇంటివారి కృష్ణ ఈమె పలుకులు. కోపం వచ్చినప్పుడు ఆ మాత్రం మాట్లాడటకు అన్నకు అధికారం లేదా? లేకేమి, ఇష్టం ఉన్నప్పుడు రమ్మనటకు, ఇష్టం లేనప్పుడు పొమ్మనటకు మీకు సర్వాధికారములు కలవు. అధికారం ఉంది కదా అని అందరినీ రమ్మందునా, అందరినీ పొమ్మందునా? ఏదో నా వారిని భావించి అట్లందుగాక. ఇంతకు మీరు ద్వారకకు వత్తురారా? నాకు చాలా పనులు ఉన్నవి. నాకేమి పని అయ్యా, ఉన్న పని మీతోడనే. అమ్మా సుభద్ర, జరిగినది సుభద్ర, జరిగినది జరిగే అందరము విచారమాది ధన్య చరిత్రము సాత్వినీము నీ కరమరలేని బంధువుల మగుట లోన విచారము నొంగకు అమ్మరు. అన్నగారి మనసు నీ వెరుగవా, అవే మనకు ఆశీర్వచనము, ప్రయాణములకు సిద్ధము కమ్ము. శ్రీకృష్ణ, అప్పుడే పోయాడవా? మా ఇంట విందు ఆరోగించకముందే పోయేదవా ఏమి? అన్నా వింటివి కదా, వారు నిన్ను పిలుస్తున్నారు కానీ నన్ను కాదు కదా. అన్నా భయముల బలగదాలు కానీ ఈ విందు ఏర్పాటు మీ గురించే కదా. ప్రయత్నం లేదా, కన్ను మూసి తెరిచినంతలో అన్ని సిద్ధము కాదు. సుభద్ర, నీవే మందువు? మందువుల మాట మన్నింప మందు. నీవే మందువు? అగ్రజిని కోరికను తీర్ప విందారగింప మందు. కృష్ణ, నీ పా ఇంతమంది ప్రాధాయపడుతున్నారు కావున తప్పక విందారగించే పోయేదని. చిన్న కోరిక గల ఏమిటా? మా చెల్లె, మీ చేతుల మీదుగా ఈ నూతన దమ్ములు కలుపుచుండా చూడవాలని మా అందరి కోరిక. నాకన్నా ముందు ముందుగా వాడేవాడో కలిపి వేసినాడు కదా, అలా నా ప్రయత్నమే. అట్లాంటి ధర్మమా పెద్దలు మీరే కదా ప్రథమ పీఠము. మీరెల్లరూ ధన్యులు, మీరెల్లరూ ధన్యులు. శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మములకు నమస్కరించే భాగ్యము మీకెల్లరికో లభించినది. వీరికి నేను అన్నకుంటే నాకు ఆ ప్రాప్తం లేకుండా వీరి మూలము నేను అన్ని విధములా చెడిపోయి తిని అన్ని విధములు దివ్యముట కాంతి పుంజముల నా పాద పద్మములకు చేరి మొక్కంగా జలగు నా శీర్షమెప్పుడు అన్నవగు నీకు మొక్కుటకు అలగియగునే
ఎల్లరి చేత మొక్కులందుకొని నేను తొలుత నీకు మొక్కుచున్నాను. కావున నేను శల్యుడు, శశి అభిమన్యు, తొలుత అన్నకే నమస్కరించు. సరే ఒకసారి తిరిగి చూడలేదు కదా.